గారు ఏమి జరగబోతోంది? భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంది? అసలు భయంకరం అనొచ్చా నేను ఇంకేమన్నా అనాలా? భయంకరం అనే వర్డ్ కూడా చాలా చిన్న వర్డేనండి. అంటే మనకి తెలుగులో అంత కాంపిటెన్స్ లేదు. తర్వాత శ్రీనివాసరావు గారు చెప్తారు ఇంకా మంచి వర్డ్ చూద్దాం. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ డౌట్ లేదని ఎందుకంటున్నానంటే ఆల్రెడీ ప్రధానమంత్రి గారి దృష్టికి, సిఏజీ దృష్టికి, ఆర్థిక మంత్రి గారి దృష్టికి ఈ విషయాలన్నీ కూడా కూలంకుషంగా ఎన్ని అని చెప్పేసి కూడా తెలుస్తోంది. నాకున్న సోర్సెస్ బట్టి కూడా ప్రధానమంత్రి గారి ఆఫీసు క్లియర్ కట్ గా మొత్తం డీటెయిల్స్ ఫర్నిష్ చేయమన్నారు. ఆ డీటెయిల్స్ ఫర్నిష్ చేయమన్నప్పుడు ఈవెన్ రీఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎంత డబ్బులు ఇచ్చినాయి అనేది లెక్కయ్యమన్నారు. రీఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆర్ఈసీ కానీ, పిఎఫ్సి కానీ, హడ్కో కానీ, నాబార్డ్ కానీ, ఇవన్నీ కూడా. ఎందుకంటే పవర్ కంపెనీలకు అన్నిటికీ కూడా ఆర్ఈసీను, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సీను ఇవన్నీ కూడా ఇవ్వటం చూసారు. కాబట్టి ఇట్లా ఈ రీఫైనాన్సింగ్ కాకుండా బ్యాంకుల దగ్గర నుంచి అయ్యి తీసుకున్నారో అయ్యి కలిపి ఓవరాల్ గా ఎఫ్ఆర్బిఎం లిమిట్ బ్రీచ్ అయిందా లేదా, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ల పైన ఎందుకు ఇంత గోప్యత చూపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అనేది అనమాట. క్లియర్లీ అనుమానాలు వచ్చిన తర్వాతే ప్రధానమంత్రి గారు సహజపడని డీటెయిల్ రిపోర్ట్ అని క్లియర్ కట్ గా క్లారిటీ ఉందండి. ఎందుకంటే చాలా సోర్సెస్ చెప్పి ఇన్ఫాక్ట్ ఆర్థిక మంత్రి గారు కూడా కన్ఫర్మ్ చేశారు నాకు తెలిసిన ఒకళ్ళిద్దరు మిత్రులకు కూడా అనమాట. మేము మొత్తం చూస్తున్నాము, ఎందుకంటే ఏదైతే ఈ సంవత్సరం రిమైనింగ్ బారో లిమిట్ బారోయింగ్ లిమిట్ ఉందో, నెట్ బారోయింగ్ లిమిట్ అనమాట, అది పెంచడానికని అడుగుతూ ఉంటే కూడా మేము అన్ని డీటెయిల్స్ పర్మిష్ చేస్తే కానీ ఏమని చెప్పేసి అని చెప్తామని అన్నారు. ఇక్కడ ఇంకో రెండు మూడు విషయాలు మనం కేర్ఫుల్ గా చూడాలి. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళిన కంప్లైంట్ లో నాకు చెప్పిన ఒక విషయం ఏమన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక బడ్జెట్ హెడ్స్ 18,000 ఉన్నా సరే పీడి అకౌంట్ ఒక 2 లక్షల పైచిలుకుంది, మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ ఓన్లీ పీడి అకౌంట్ ద్వారా చేస్తున్నారు ఎక్సెప్ట్ సాలరీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, లోన్ రీపేమెంట్స్ తప్పితే అని చెప్తున్నారు. దీనిపైన ఫస్ట్ అనుమానం ప్రధానమంత్రి గారి ఆఫీస్కి ఎందుకు వచ్చిందంటే సిఎస్ఎస్ స్కీమ్స్ ఏవైతే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయో ఆ స్కీమ్స్ కి కేంద్రం ఇస్తున్న డబ్బులు కూడా మిస్యూజ్ అయినాయి అని చెప్పేసి అని తెలిసిపోయింది. ఎందుకంటే ఆ అనుమానం వల్ల బలపడిపోయింది కూడా. మొన్న కోర్టులో కూడా అనమాట ఏది నరేగా స్కీమ్ లో కోర్టులో కేంద్రం అనమాట ఏం బాకీలు లేవు మొత్తం డబ్బులు ఇచ్చాము అని చెప్పిన తర్వాత కూడా తేటతెల్లమైపోయింది. అంటే కేంద్ర స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడా టోటల్లీ మిస్యూజ్ అయిపోయినాయి అని చెప్పేసి అని అర్థమవుతోంది. అండ్ నాకు క్లియర్లీ స్టెప్ వైజ్ చెప్పారండి, నిజంగా సర్ప్రైజ్ షాక్ అయ్యాను. స్టెప్ వైజ్ కేంద్ర స్కీమ్లు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అది ఏ విధంగా దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మిస్యూజ్ ఎట్లా అయింది అనేది కూడా మొత్తం వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కేంద్రం నుంచే. అందుకని ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ కేంద్రం అనమాట మిగతా రాష్ట్రాలు కూడా ఎక్కడైనా చేసినాయేమో చూద్దామని చెప్పేసి అని అన్ని రాష్ట్రాలు సిఎస్ఎస్ స్కీమ్స్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేయగలుగుతామో ఆ అకౌంట్లన్నీ ఫర్నిష్ చేయాలి అని చెప్పేసి రాష్ట్రాలను అడగటం కోసం మన రాష్ట్రం మాత్రం ఇంతవరకు ఫర్నిష్ చేయలేదు, ఒప్పుకోలేదు కూడా. ఇంకా ఎందుకు పాత సిస్టమ్ ఉంది అని చెప్పేసానంటే స్టెప్ 1 చెప్తానండి, ఒక సిఎస్ఎస్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తుంది. ఆ డబ్బులు రిలీజ్ చేయగానే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, తన మ్యాచింగ్ గ్రాంట్ నేను ఇస్తున్నాను అన్నట్టు ఒక బిఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ రిలీజ్ చేస్తుంది. అంటే పేపర్ పైన ఆర్డర్ అయితే ఇస్తుంది కానీ క్యాష్ ఇవ్వదన్నమాట. రెండోది ఏంటి, ఈ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అనమాట అకౌంట్స్ ఆన్ పేపర్ పైన మార్చడం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, పిడి అకౌంట్ లో డబ్బులు పెట్టాను అని చెప్పేసి అంటారు. మూడో స్టెప్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు అక్కడ వాడేస్తారు, ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రెజరీకి కానీ వాళ్ళకి ఎవరికి రిపోర్ట్ చేయకుండా డైరెక్ట్ గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి అందిస్తారు. ఎందుకు, ఇంప్లిమెంట్ ఏమి చేయకపోయినా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి మేము ఇంప్లిమెంట్ చేశాము అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఖర్చు పెట్టామో లేదో అందులో మెన్షన్ చేయక్కర్లేదు కదా, కేంద్రం నుంచి వచ్చిన డబ్బులే మెన్షన్ చేస్తారు కదా ఫస్ట్, కాబట్టి అయిపోయింది కేంద్రం డబ్బులు ఊట్ చేస్తున్నారు. అట్లా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా పెడుతుందా లేదా అనేది ఒక్క ఆర్థిక శాఖలో ఉన్న వాళ్ళకే తెలుసు. నిజమంతా కూడా ఇంతవరకు వైట్ పేపర్ ఇచ్చారంటే ఇవ్వలేదు,
కేంద్రం క్వెరీలు అడిగితే కూడా ఇవ్వటానికి మళ్ళా గుణాలు పడుతున్నారు. ఎందుకంటే ఇది వరక బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఏదైతే గ్రాంట్ ఇచ్చారో మీరు ఖర్చు పెట్టారో లేదో, మేము ఇచ్చిన వాటాకి మళ్ళీ వేరే ప్రోగ్రామ్స్ కి మీరు డైవర్ట్ చేశారో లేదో, యూసీలు ఇవ్వండి అదర్వైజ్ మేము నెక్స్ట్ ఇయర్ మేము డబ్బులు ఇయ్యము అని చెప్పి ఇచ్చిన డబ్బులు కూడా తీసేసుకున్న దాఖలాలు ఉన్నాయి కేంద్రం, మనం చూసాం 2018లో. అయితే ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో ఇదే విధంగా మోసం చేసింది రాష్ట్రం అనేది సెంటర్ కన్ఫర్మ్డ్ గా వచ్చేసింది. అండ్ సెకండ్, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ చేసిందంటే మిగతా రాష్ట్రాలు చేసి ఉండవా? ఈ హాఫ్ బడ్జెట్ బారోయింగ్లు ఏవైతే చేస్తున్నాయో ఈ కూడా ఆంధ్రప్రదేశ్ చేస్తే వేరే రాష్ట్రాలు చేసి ఉండవా? వారు ఆంధ్రప్రదేశ్ ని ఆదర్శంగా తీసుకుని వేరే రాష్ట్రాలు చేయకుండా ఉంటాయా అని చెప్పేసి క్లియర్లీ ఇప్పుడు కేంద్రానికి అనుమానం వచ్చింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చెప్పాలి, సారీ, కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని బోర్డు అని ఒకటి ఉంది కేరళలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పేసి అని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. పెట్టి మన ఇక్కడ ఏపీఎస్డిసి లాగా అక్కడ ఏం చేశారంటే పెట్రోలియం సెస్ మోటార్ వెహికల్ ట్యాక్స్ దానికి అసైన్ చేశారు. ఆ అసైన్ చేసిన అమౌంట్ ఏం చేశారు, ఎస్క్రో లాగా చేసేసి కేరళ ప్రభుత్వం డబ్బులు తీసేసుకుంది. డబ్బులు తీసేసుకుంటే కనుక సిఏజీ ఆడిట్ చేసినప్పుడు క్లియర్ గా ఏం చెప్పిందంటే ఆర్టికల్ 293(1) కింద ఈ బారోయింగ్స్ కి లెజిస్లేటివ్ అప్రూవల్ అనేది ఉండదు, అంటే కాన్స్టిట్యూషనల్ అప్రూవల్ అనేది ఉండదు. కాబట్టి ఈ హాఫ్ బడ్జెట్ బారోయింగ్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కాదు అని చెప్పేసి సిఏజీ రిపోర్ట్ ఇచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సిఏజీ ఆడిటింగ్ స్టాండర్డ్స్ రిపోర్ట్స్ ఒక్కొక్క రాష్ట్రానికి విడిగా ఉండవు, ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాల్ని సిఏజీనే కదా ఆడిట్ చేసేది. కాబట్టి ఇప్పుడు ఏపీఎస్డిసి ఆడిట్ అయిన తర్వాత సిఏజీ ఏం రిపోర్ట్ ఇవ్వాలి, ఆర్ ఏపీఎస్ఎఫ్సి ఆడిట్ చేసిన తర్వాత సిఏజీ ఏం రిపోర్ట్ ఇవ్వాలి? దట్ కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా ఇది చెయ్యలేదు. భారతదేశపు రాజ్యాంగం ప్రకారం 293(1) కింద మీరు చెయ్యలేదు, మిస్యూజ్ చేశారు అని చెప్పేసి రేపు ఆడిట్ రిపోర్ట్ రావాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళా పోస్ట్ చేశారు. ఈ ఆర్గ్యుమెంట్స్ వస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ కౌన్సిల్స్ అందరినీ పెట్టుకుని తొందరగా డిస్పోజ్ చేయండి, డిస్పోజ్ చేయండి, జీవో ప్రకారం తీసుకున్నాం, డబ్బులన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్ళి అక్కడి నుంచి కార్పొరేషన్కి వెళ్తున్నాయి, అంతేగాని లేదు అన్నట్టు హడావుట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, సిఏజీ రిపోర్ట్ రావడానికి వచ్చే సంవత్సరం పడుతుంది. ఈ లోపల ఏదో ఒకటి కోర్టులో కనుక టెంపరీగా ఒక ఆర్డర్ తీసుకుంటే కనుక ఇంకా ఒక 10,000 to 30,000 crore అప్పు చేసేట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితి కొత్త కార్పొరేషన్ కూడా ఆల్రెడీ తయారు చేశారు, అది మనకు ఆల్రెడీ తెలుసు. అందుకనే కేంద్రం ఇవాళ బాగా అలర్ట్ అయింది. నేను అనుకోవటం ఇట్ ఈస్ టైం, ఎందుకంటే ఆల్రెడీ 293(3) కింద ఏ అప్పు రాష్ట్రం తీసుకోవాలన్నా కూడా కేంద్రానికి ఏమన్నా అప్పులు బాకీ ఉంటాయి కనుక కేంద్రం పర్మిషన్ లేకుండా ఆ అప్పులు రాష్ట్రం తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఈ ఏపీఎస్డిసి తీసుకున్న అప్పులు ఇవన్నీ కూడా రాష్ట్ర ఖజానా పైన భారం పడే అప్పులైనప్పుడు కేంద్ర పర్మిషన్ తీసుకోకుండా ఎట్లా తీసుకున్నారు? రైట్, ఒక్క నిమిషం కుటుంబరావు గారు, కుటుంబరావు గారు ఒక్క నిమిషం.